ప్రకాశం జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ కామాక్షి సోమేశ్వర స్వామి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి 40 సంవత్సరాల చరిత్ర ఉందని శ్రీ కామాక్షి సోమేశ్వర స్వామి ఆలయ అర్చకులు తెలిపారు. వీరశేషుడు పట్నాల సన్యాసలింగం గారిచే వరహాలమ్మ గారిచే నిర్మించి ప్రతిష్ఠించబడినటువంటి కామాక్షి సోమేశ్వర స్వామి దేవాలయం 1947లో నిర్మించడం జరిగినది. ఇప్పటికే 75 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు ఎలా చేసుకుంటూ వచ్చారో దసరా ఉత్సవాలు, నవరాత్రుల ఉత్సవాలు, అదేవిధంగా మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా చిన్న బాబాయ్ గారు, వాళ్ళ పిల్లలు, సన్యాసలింగం గారి మనవలు, వారి వంశీకులు, ధర్మకర్తలం ఆనాటి నుండి రంగరంగ వైభవంగా దసరా నవరాత్రి శరణ నవరాత్రులు చేయడం జరుగుతుంది. ఈరోజు 2021వ సంవత్సరం దసరా శరణ నవరాత్రుల ఉత్సవం సందర్భంగా ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా లక్ష కుంకుమార్చన చేయడం జరుగుతుంది. రేపు 12-13వ తారీఖు దుర్గాష్టమి ఆలయ ధర్మకర్తలచే, శాశ్వత ధర్మకర్తలచే రాత్రి 12 గంటలకు అమ్మవారికి విశేష పూజ కార్యక్రమములు దుర్గాష్టమి పూజలు చేయడం జరుగుతుంది. కామాక్షిదేవి శరణ నవరాత్రుల సందర్భముగా ఈరోజు 6వ రోజుగా మూలా నక్షత్ర సందర్భముగా అమ్మవారికి విశేషమైనటువంటి సరస్వతి పూజ సామూహికంగా 108 మంది మహిళలతోటి కుంకుమార్చన జరిగినది. 50 మంది భక్తులు కూడా అమ్మవారికి 75 సంవత్సరాలుగా దేవాలయం నెలకొల్పున్నది. విశేషమైన అమ్మవారి శక్తిగా ఆ యొక్క పంతాల సన్యాసలింగం గారు, వరహాలమ్మ గారి చేతులుగా నిర్మించినటువంటి మేస్తుడు ఆస్థాన పండితులైనటువంటి సిద్ధాంతి సిద్ధలింగ స్వామి వారి చేతుల మీదుగా చిక్కబడినటువంటి కామాక్షిదేవి ఎంతో శక్తివంతమైనది, మహిమాన్వితురాలమైనది. కొంగు బంగారై అమ్మ విరాజులతో అందరి కోరికలు తీరుస్తూ వారి శక్తిని అనుసరించి అమ్మ వారి కోరికలు తీర్చుకొని వాళ్ళ యొక్క అనుగ్రహం పొంది అమ్మ కింద ప్రసాదాలు స్వీకరించుగా మరీ మరీ కోరుతుంది.